కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ప్రచారం చేయాలంట. ప్రస్తుతం దీనికి కొంచెం మార్పు చేయాల్సినటువంటిది అనమాట. కర్ణాటకలో ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే ఎదురోళం దొంగలు చేయాలి. ఇక్కడ ప్రజా తిరస్కృతులు అధికారాన్ని పట్టుకుని ఆ అధికారాన్ని కోసం వేలాడేటువంటి క్రమంలో దిగజారిపోయి చివరికి వాళ్లతో విరక్తి కలిగినటువంటి వాళ్ళు లేదంటే తమ ప్రయోజనాలు నెరవేరినటువంటి వాళ్ళు బయటికి పోతూ ఉంటే దానికి కూడా అవతలోళ్లే బాధ్యుల్ని చేస్తూ అటు రాజకీయపరమైనటువంటి స్టేట్మెంట్లు, దానికి మీడియా తానా అంటే తందాన. తాజాగా మళ్ళీ ఒక 5 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కనిపించకుండా పోయారు. కాబట్టి బడ్జెట్ సందర్భంగా ప్రాబ్లం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అర్జెంటుగా కుమారస్వామి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. బేరాలు ఆడుతున్నారు, ఎంపీలతో 10 కోట్లు వేస్తానన్నారు, లేకపోతే 1 కోటి వేస్తానన్నారు, అది నిజమని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని యడ్యూరప్ప అంటారు. సరే, అది రాజకీయంగా వాళ్ళు బార్గెన్ చేయకుండా ఉంటారంటే నేనైతే చేస్తారని నేనే అనుకుంటున్నాను. ఎందుకంటే యడ్యూరప్పకి క్లియర్గా అమిత్ షా కానీ మోడీ కానీ చెప్పింది ఎన్నికలు అయ్యేదాకా వెయిట్ చేయమని. ఈయనకేం వెయిట్ చేసే ఉద్దేశం కనిపించట్లేదు. రోజు ఎదురుగుండా ముఖ్యమంత్రి పీఠం ఊరిస్తూ కనబడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో పద్దాకా పార్టీ విధానాలకు విరుద్ధంగానే ఏదో ఒక వ్యవహారం వాళ్ళు వీళ్ళు అడిగినప్పుడు మాట్లాడేటువంటి ప్రక్రియలే చేస్తూ ఉంటారు. అది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ఇది ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారయ్యా అంటే అసెంబ్లీ బడ్జెట్ సందర్భంలో ప్రాబ్లం కాబోతుంది. 104 స్థానాలు ఉన్నటువంటి వాళ్ళు ఒక పక్కన అయ్యారు, వీళ్ళల్లో ఇప్పుడు రకరకాలైనటువంటి విరక్తులు కలుగుతున్నాయి. కాబట్టి మళ్ళీ ఇదేదో దేశానికే అన్యాయం జరిగిపోతుంది, లేదా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అంట. ఓ పక్కన దేవగౌడ జీవితంలో ఇదే ఇలాంటి దరిద్రపు పరిస్థితి ఏంటో మొన్ననే ప్రశ్నించారు. కుమారస్వామి కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకుంటుంటారు. ఇంకో పక్కన మళ్ళీ బీజేపీ వాళ్ళు అంటారు. అంటే తమ చేతిలో తాము ముఖ్యమంత్రి పీఠానికి కానీ అధికార పీఠానికి కానీ సరైనటువంటి ప్రజా తీర్పు రాలేదని తెలిసిన అడ్డదారిని వచ్చి కూర్చుని దొంగ 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 నడుస్తున్నటువంటి ప్రక్రియ ప్రస్తుతం కర్ణాటకలో నడుస్తోంది. ఆ దొంగ తన దొంగతనాన్ని కాపాడుకోవడం కోసం మరొక దొంగని వెంట పెట్టుకుని వెళ్తే చివరికి పోలీసుగా ఉండాల్సినటువంటి వాళ్ళు దొంగలవుతున్నటువంటి పరిస్థితి. సింగిల్ లార్జెస్ట్ మెజార్టీ వచ్చినటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి పవర్ని అడ్డుకునేటువంటి క్రమంలో జరిగినటువంటి ప్రయత్నాన్ని ప్రజాస్వామ్య విలువలని దిగజార్చిందనకుండా ఎవరైతే ఆ తప్పుడు పని చేశారో వాళ్ళు ప్రజాస్వామ్య విలువలను కాపాడేవాళ్ళు మిగతా వాళ్ళు. అదేమంటే వెంటనే కాంగ్రెస్ను జేడీఎస్ ప్రజాస్వామ్యబద్ధంగానే కలిశారు కదా, గోవాలో కూడా కలిశారు. కానీ వాళ్ళు ఇట్లా కొట్టుకుని రావట్లేదు. రోజు వెళ్ళి బేరాలు ఆడట్లేదు. రోజు ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడంతా దిగజార్చేస్తున్నారు నాయన అని చెప్పట్లేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ రోజు కొట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఒక రౌడీయిజం బెదిరింపులు చూస్తున్నానంట, మాజీ ప్రధానమంత్రి నాకు విరక్తి కలిగిపోయిందంటారు, కాంగ్రెస్ను సహించలేమంటారు. ఇంకోవైపున వాళ్ళకి అన్యాయం జరుగుతోంది, మోడీ అన్యాయం చేస్తున్నాడని ఇక్కడ చంద్రబాబుతో పాటుగా మిగతా నాయకులందరూ స్టేట్మెంట్లు ఇస్తారు. ఇది ప్రజాస్వామ్య హననం జరిగిపోతుందని కబుర్లు చెప్తారు. దానికి మీడియా తానా అంటే తందానా అంటుంటుంది. ఇది ప్రస్తుతం కర్ణాటక కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయం.